నిజానికి కామేశ్వరి ఇటువంటి సమయంలో నోటు ద్రాక్ష పళ్ళు పెడుతూ ఉండాలి, అప్పుడే మజా. ఏంటయ్యా టీ తాగొస్తారని పోయి మందు కొట్టొచ్చిన సేఫ్ చేసావు? ఎర్లీగా వస్తే మీరు ఎక్కడ ఇష్టం పోతారని ఒకటికి 10 సార్లు వెళ్ళొచ్చాను. సరే సరే మొదలెట్టు. సార్ ఫస్ట్ స్టాప్ చూసిన జనం మినిమం 10 వీక్స్ అంటారు. ఏమంటారు? కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే ఆర్ట్ డైరెక్షన్ డైరెక్షన్ మొత్తం 10 వీకే అంటారు. మరైతే బాగుండదు కూడా బాగాలేదు అంటే నేను డిస్టర్బ్ అయిపోతాను. డిస్టర్బ్ అవ్వకు, మూడ్లోకి వచ్చేసి. మూడ్లోకి వచ్చేస్తే నేను సమర్పించేసుకుంటాను. తెలిసి అంటావో తెలియక అంటావో కానీ సూపర్ టైమింగ్లు అంటావు. సమర్పించుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది, ముందు కథ ఓకేవా? నువ్వు నువ్వు మొదలు పెట్టవయ్యా, ఇదిగో కథలో నిండా మునిగిపోవాలి. డోంట్ వరీ సార్, మిమ్మల్ని పూర్తిగా ముంచేసే బాధ్యత నాదే. ముంచు ముంచు. ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే హెలికాప్టర్ లో నుంచి కింద పడిపోయిన హీరో చెల్లెలికి హీరో బ్లడ్ ఇస్తున్నాడు. ఏంటి 6 కిలోమీటర్ల పై నుంచి పడ్డా కూడా ఇంకా చావలేదా? ఇదే ట్విస్ట్. అమ్మాయి పడింది నేల మీద కాదు స్విమ్మింగ్ పూల్ లో, అది తర్వాత రివీల్ చేస్తాం. హీరో బ్లడ్ ఇస్తున్నాడన్న విషయం విలన్ కి తెలిసిపోయింది. 10 మంది డాక్టర్లు పంపించి హీరోని వేసామన్నాడు. డాక్టర్లను ఫైటర్స్ పంపిస్తే రొటీన్ గా ఉంటదని. ఆ ఫైట్ లో హీరో 2 కళ్ళు పోయాయి. అది తెలుసుకుని హీరోయిన్ సమర్పించేసుకుంది. ఏంటి హీరోయిన్ కూడానా? నేను ఒప్పుకోను, నేను ఒక్కదాన్ని సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే నీ సమర్పించుకోవడం కాదు తల్లి, హీరోయిన్ తన 2 కళ్ళు సమర్పించేసుకుంది. నేత్రదానం. అరే మనం సినిమా తీస్తున్నావా లేకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ యాడ్ తీస్తున్నావురా? ఏమైంది సార్? మరి కథ చెప్పరా అంటే రక్తదానం నేత్రదానం అంటే కథ సరిగ్గా చెప్పు. కథలో మాత్రం సెంటిమెంట్ లేకపోతే సినిమా ట్రఫలప్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు డబ్బులు ఐడి అని అనుకోవాల్సి వస్తుంది. అమ్మో మళ్ళీనా? మళ్ళీనా అంటున్నారు? ఫ్లాష్ బ్యాక్ లో మనం ఏమైనా మేము నువ్వు బలేవాడివే, నేను జోకేశా. మనం బై బర్త్ ఫుల్ రిచ్ నువ్వు కంటిన్యూ చేయి. కట్ చేస్తే ఈడొకడు గబ్బర్ సింగ్. చెప్పు. పంజాబ్ పంజాబ్ కాపీ కూడా. నీకు ఇదొక సెంటిమెంట్, మీకు టీ మీకు హార్లిక్స్. ఇది చూసినాకా? నీకు కాదు. ఇప్పుడే టీ తాగొచ్చు, అప్పుడే చూసా సార్? మా ఓనర్ గారు మీరు ఇంకా ఎన్ని రోజులు ఈ హోటల్లో ఉంటారో అడగమంటున్నారు సార్. నేను సాటిస్ఫై అయ్యే వరకు ఇక్కడే ఉంటాం. నువ్వేం కంగారు పడబాక, సెకండ్ హాఫ్ అవగానే వెళ్ళిపోతానులే. ఓకే సార్, నువ్వు వెళ్ళు. అన్నా పక్కన్నా ఎవరో తలుపు కొడుతుంటారన్నా, భయం వేస్తుంది. ఏమనుకుంటున్నావు? ఎందుకురా ధైర్యంగా తలుపు దగ్గరికి వెళ్ళి ఎలకల బొక్కలను చూసి ఎవరో ఏడో తెలుసుకొని తలుపుతి పైన. సరే ఎవరిని నమ్మతో చెక్ చేయి. ఎవరు? రూమ్ సర్వీస్ సార్. ఏంది జ్యూస్ తెచ్చా సార్? లోపల రా. అదేంటి సార్ తలపేశారేంటి? చెబుతా. ఇదేంటి సార్ ఏం చేస్తున్నారు? నీ కాడేమైనా గన్ను ఉంటుందా? గన్నా? ఏ గన్ను? నేను రూమ్ సర్వీస్ బాయ్ అండి, జ్యూస్ తెచ్చాను మీకోసం. గ్లాస్ తీసుకోండి, నేను వెళ్తాను. నువ్వు తాగు. నేను తాగడం ఏమిటి సార్? ఆర్డర్ చేసింది మీరు, మీరే తాగాలి. నేను ఆర్డర్ చేస్తాడా? నువ్వు కొంచెం తాగు. అపో సార్, ఇది నేను ఎంగిల్ చేసింది సార్. తెలుసు, ఆదానికి అడుగుతాడా సార్? మీకు కావాలంటే ఇక్కడ తెచ్చేస్తాను సార్. నేను నాకు ఇదే కావాలా, నేను ఇదే తాగుతా. వీడెవడో వెరైటీ క్యాండిడేట్ లా ఉన్నాడు, రాగానే బాడీ తడిమేశాడు, ఇప్పుడేమో ఎంగిల్ తాగేస్తున్నాడు. చూడు, నేను ఎప్పుడు రూమ్ సర్వీస్ కి ఫోన్ చేసినా నువ్వే రావాలా. ఎందుకు సార్? ఏమోనప్పా, నువ్వు నాకు బాగా నచ్చినావు, వస్తావు కదా, ఇప్పు దండిగిస్తా. ఓకే సార్. డౌట్ లేదు బాబాయ్, ఖచ్చితంగా వీడు పెద్ద ఫైర్ స్టేషన్. ఇంకోసారి వీడు రూమ్ కు వస్తే సృష్టి ఘోరం జరిగిపోద్దాం. సారీ సార్, ఇది మీ గది అనుకుని వచ్చాను. ఇది మా గదే. అయితే మళ్ళీ సారీ సార్, మీరు మే కమీ అనుకుండానే నేను కమీ అయిపోయాను. ఇదిగోండి మీ బొండం. బొండం ఏంటి? ఇందాక తెమ్మని డబ్బులు ఇచ్చారు కదా సార్, మర్చిపోయారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడే నా ఒళ్ళొంచి లేచినప్పుడు చూసే కదా. కరెక్ట్. భలే గుర్తు చేశారు, సారీ ఫర్ ద అనిమోన్ డిస్టర్బెన్స్. ఉంటాను సార్, బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెడతాను సార్, లేకపోతే హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అమ్మయ్యా, వీడు నన్ను గుర్తుపట్టలేదు, గుర్తుపట్టుంటే నా ఉద్యోగం పోయేది. నా కారణంగా నీ శీలమే పోయింది, అది తిరిగిచ్చేది కూడా కాదు. ఇదిగో నీ శీలానికి విలువ అనుకోకుండా జరిగిన దారుణానికి రుణం అనుకుని ఈ 100,000 బాట్స్ ఉంచుకో. 100,000 బాట్సే? నువ్వు అందించిన ఈ తొలి అనుభవానికి థాయిలాండ్ మొత్తం రాసిచ్చినా తక్కువే. మీకు ఇది తొలి అనుభవమేనా? నేను నీ గురించి చెప్పాను. మీరు ఎంత మంచివారండి. ఇదే ఇలాంటి ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు మొహం మర్చిపోయాను. థ్యాంక్ యూ డార్లింగ్.
నేను కింద హౌస్ కీపింగ్ లో ఉంటాను. మీకు ఎప్పుడు నా సర్వీస్ కావాలనిపించినా ఒక్క ఫోన్ కొట్టండి. నేను వెంటనే డోర్ డెలివరీ అయిపోతాను. ఓకే బై బై. రే మూర్తి ఫోన్ ఎత్తరా? రే మూర్తి రే అది ఫోన్ మళ్ళీ మోగుతాను రా. రే మూర్తి ఫోన్ ఎత్త. హలో హలో గురుమూర్తి, మీల్స్ అదిరిపోయింది. ఏవి రొమాన్స్, ఏవి రెస్పాన్స్, ఏవి రియాక్షన్, అసలు వద్దులే. ఫోన్ లో చెప్తే బాగుండదు, రూమ్ కు వచ్చే చెప్తాను. నేను రావడం కాదు, అర్జెంట్ గా నువ్వే బయటకు వచ్చి నా హౌస్ కీపింగ్ ఉండగా ఈ హోటల్ విడిచిపెట్టి బయటకు చస్తే రాను. అక్కడ ఉంటే ఇంతకేనా చేస్తావు ఆ హోటల్లో? ఏంట్రా ఫ్రెండనా నాకన్నా గట్టి కొట్టావు? పోయాడంటారా పాపం వీళ్ళు ఆవిడ కూడా అక్కడే మొగడండి. అవసరమైతే నీ హెల్ప్ లైన్ వాడుకుంటుందిలే. పట్టు పట్టండి పట్టరా. ఓ మై బ్యాడ్ బాయ్, సెంట్రల్ జైల్లో సెర్చ్ లైట్ లాగాడు, మనల్నే చేసేస్తున్నాడు. స్టేట్ టు సెంట్రల్ లాభం లేదు, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోదాం. హలో ఒరే పుష్, ఏం చేస్తున్నారా? ఎలక్షన్లు అయిపోయి కదా, ఆ జాక్సన్ గాడు అదేరా మైకేల్ జాక్సన్ గాడు సినిమా తీయమని దొబ్బేస్తున్నాడు. లో బడ్జెట్లో 1,000 కోట్లతో ప్లాన్ చేశాను, మరి నువ్వు వచ్చి క్లాప్ కొట్టాలి. బిజీ అంటే ఎలాగరా, రేపు నువ్వు సినిమా తీస్తే నేను వచ్చి క్లాప్ కొట్టద్దా? హలో హలో గురుమూర్తి మాట్లాడరు సన్నాసి. మీరు ఫోన్ చేసిన కస్టమరు తల పగిలిపోయేంత బిజీగా ఉన్నారు, ఒక గంట తర్వాత ఫోన్ చేయండి. ఇదేంటి వాయిస్ మెయిల్లోకి వెళ్ళింది? మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని మొహమాట పడి ఉంటాడు యదవా. ఇంతకే మూర్తిగాడి పంపించిన పిల్ల ఏవైనట్టు? అంటే మీ అమ్మగారిని బతికించుకోవడం కోసం ఈ పని ఒప్పుకున్నా. అసలు ఏమైంది ఆవిడికి? హార్ట్ ప్రాబ్లం, బైపాస్ చేయాలన్నారు, 2 లక్షలు కావాలన్నారు. 2 రోజులు ఆయనతో ఉంటే 2 లక్షలు ఇప్పిస్తా అన్నారు. అందుకని అమ్ముడుపోయావు? ఏం చేయమంటారు? అమ్మ కోసం అమ్మడానికి నా దగ్గర ఇంకేమీ లేవు, సాయం చేసేవాళ్ళు కూడా లేరు. నేనున్నాను. మీ అమ్మగారికి ఆపరేషన్ నేను చేయిస్తాను. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? అదిగో అక్కడ ఉంది. డ్యూటీ ఫస్ట్ బ్యూటీ నెక్స్ట్. నేను చూడమంటే బ్యూటీని కాదు డ్యూటీనే. సరిగా కన్నెట్టు చూడండి, పక్కన ఉంది. పాపం పరీక్షలు అనుకుంటా, తెగ కష్టపడి చదువుతుంది. ఆవిడ చదువుతోంది నవల్స్. శంకర్ దాదా ఆర్ఎంపి. హూ ఇస్ దట్? నేను చైన్ స్మోకర్ గంగాధర్ని. చచ్చిందా అది? 1 మినిట్ లో చంపేస్తాను. నమ్మమంటావా? డెడ్ బాడీ మీద కప్పడానికి వైట్ క్లాత్, కాల్ చేయడానికి కట్టెలు రెడీ చేసుకో. అనుమానమేలే, ఈ కిరాకిల్లర్ గాడు నన్ను చంపడానికే వచ్చినాడు. ఎవరు దొంగలప్పా? ఓకే కమాన్. ఎక్కడికి? ఈ ఫైర్ స్టేషన్ గాడేంటి, ఇక్కడ మాటేశాడు. ఓ నాన్నయ్య, ఈ మగమాడగాడు నా కోసం కాపు కోసాడు, దొరికేనట్టు అయిపోయాను. మధ్యలో వీడి గోల్ ఏంట్రా? ఎవడ గోల్ ఆడితే ముందు మన గోల్ చూడండి. మళ్ళీ ఏమడ్డొచ్చింది? బెలూన్ అడ్డొచ్చిందిరా. ఓ పని చేయండి, ఏంట్రా నీళ్ళలోకి దూకి అడుగు నుంచి కాల్చండి. నాకు స్విమ్మింగ్ రాదురా. దూకితే అదే వస్తుందండి, చేపలు ఏమైనా ట్రైనింగ్ తీసుకెళ్తాయి నీళ్ళలోకి. ఎదవ డైరెక్షన్ లాపి వెళ్ళి బెలింది. అవసరం లేదు లేండి. ఏంటి పేలిపోయిందా? ఆవిడ వేసిపోయింది. అయ్యి బాబాయ్, ఏది ఇవిడ? గ్లోబల్ హాస్పిటల్లో ఉన్నారు, టెస్ట్లన్నీ చేశారు, ఏం భయం లేదు. 4 రోజుల్లో ఆపరేషన్ చేస్తా అన్నారు. ఇవాళ రేపు ఫ్లైట్ లేదు, ఎల్లుండి టైంకి మనం హైదరాబాద్ లో ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడగకుండానే నా బాధ్యత తీర్చారు, ఇప్పుడు మీ కోరిక తీర్చాల్సిన బాధ్యత నాది. నేను నీ మీద కోరిక తీర్చుకోవడానికి చేసిన పని కాదు ఇది, నిన్ను ఇష్టపడి చేసిన పని. ఆ రోజు పెళ్లి చూపుల్లో ఎవరినో చూడడానికి వెళ్ళి నిన్ను చూశాను. చూడగానే నువ్వు నాకు నచ్చావు. అమ్మా నాన్న పెళ్లి కూతురు ఓకేనా అని అడిగితే నువ్వు అనుకునే ఓకే అన్నాను. తర్వాత తెలిసింది నువ్వు కాదని. అయినా కూడా నిన్నే చేసుకుంటానని అమ్మా నాన్నతో పోట్లాడాను. నీ కోసం వస్తే ఆ బక్కను నిన్ను ఊరి నుంచి పంపేశాడని తెలిసింది. చాలా చోట్ల వెతికాను కానీ నువ్వు కనిపించలేదు. అక్కడుంటే బలవంతాన్ని పెళ్లి చేస్తారేమోనని భయపడి చెప్పకుండా ఇక్కడికి పారిపోయి వచ్చాను. అనుకోకుండా ఎవరినో కలవడానికి వచ్చి నువ్వు ఇక్కడ నన్ను కలిశావు. నా ప్రేమలో నిజాయితీ ఉంది, అందుకే మనం ఇలా కలిశాం. నేను నిన్నే ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తాను నువ్వు వద్దన్నా కూడా.
నువ్వు మీ అమ్మగారి గురించి మర్చిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకో. నేను రేపు ఉదయం వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? నేను వేరే రూమ్ తీసుకుంటాను. ఎందుకు? పెళ్లి కాని ఆడది మగాడు ఒకే రూమ్ లో ఉండడం మంచిది కాదు. త్వరలో పెళ్లి చేసుకోబోయే దంపతులు ఒకే రూమ్ లో ఉండడం తప్పు కాదు. కల కాదుగా చెలియా ఈ కలయిక నిజమైన మనదేయిక నమ్మాలని నాకుందిలే లాలించనా కల కాదుగా చెలియా ఈ కలయిక నమ్మాలని నాకుందిలే లాలించనా నువ్వు ప్రాణాలు పోషావులే ఒట్టేసి చెప్పనా బయ్యారి బుగనా మాటలో ప్రతి మాటలో నా ప్రతిబింబమే చూసిన పుణ్యాలే చేసిన ఫలితాన్ని చూసిన కాదుగా చెలియా ఈ కలయిక నిజమైన మనదేయిక పని సగా క్షణమైన పండగ జన్మంత అండగా కల కాదుగా చెలియా ఈ కలయిక నమ్మాలని నాకుందిలే లాలించనా కల కాదుగా చెలియా ఈ కలయిక నిజమైన మనదేయిక ఏమిరా విమానం
దించి సక్కంగా పొడవలెక్కించేసిన ఇక్కడ సఫారీలు సుమలు దొరకవక్క అందుకే బోట్లు ఏర్పాటు చేసిన చేస్తే చేసినావు గాని ఏమి సముద్రం అంతా తీసుకుపోతుండా ఈడ లోతెంత ఉండాది అబ్బే 5-6 కిలోమీటర్లు ఉంటదక్క 5-6 కిలోమీటర్ల బామ్మో నన్ను తీసుకెళ్లి తోసేస్తావా ఏంది నాకేదో అనుమానంగా ఉండాలి నువ్వు వారితో చేతులు కలిపేసినావా లేదక్క నీ మీద ఒట్టు ఆడుండే ఓట్లు పక్కనే షార్ట్ కట్ అంట అట్నా అయితే పా ఆడి తల్లి ఈ పొద్దు ఆడి తల నరకాల్సిందే డే రన్ రా రన్ రే హాయ్ మై డియర్ కీపింగ్ నీ స్టోన్ ఇందామని చేశాను విన్నావుగా పెట్టేనా నీ గొంతు విన్నాక నీ లక్ష శర్మ సౌందర్యాన్ని కూడా చూడాలనిపిస్తుంది చూసాక ఊరుకో బుద్ధి కాదు కదా ఏదైనా చెయ్యాలనిపించవచ్చు యు నాటీ ఒకసారి రావా మీరు అడిగితే కాదంటానా అసలే మీరు లక్షణమైన మనిషి త్వరగా వచ్చే నిమిషంలో వస్తున్నా నేను కూయట్లేదు మేడం ఎన్ని రూములు కావాలని అడుగుతున్నాను అన్ని రూములు కావాలా సారీ మేడం ఆల్రెడీ కొన్ని రూములు ఫిల్ అప్ అయ్యాయి అవే కావాలా వచ్చేసినట్టుంది ఇది రూమ్ డోర్ కాదక్క లిఫ్ట్ డోర్ అక్క లిఫ్ట్ తిడుతుంటాడు కదా లేదక్క అది ఆడు పెండలం కాదని ఇంగ్లీష్ లో చెప్తాడు బజార్ ఆడదంతా తిరిగితే ఏడు చచ్చిపోతావు నా కొడక వాట్ యువర్ సేయింగ్ మళ్ళీ ఏమంటుంటారా వాట్ అంటే అదే వాటర్ నీళ్ళమంటున్నాడక్క అబ్బా నువ్వు చేస్తుండే పనికి నీళ్ళమంటావా పోనీ హాన్రా ఐ డోంట్ వాంట్ ది సేయింగ్ మ్యాట్ పేపర్ ఏంటి ఏమైంది నేను కడపోయిన రూమ్ లోకి వెళ్ళలేదని మనుషులు పంపినట్టున్నాడు వాళ్ళు ఇటు వస్తున్నారు నీకేం భయం లేదు నువ్వు బాత్రూమ్ లో తక్కువ వెళ్ళు ఏంటి న్యూసెన్స్ నువ్వెవతివే నన్ను ఎవతివే అంటావా ఏ అంటావా ఏంటి అన్నాను ఇంతదాకా నా మొగుడే నన్నులే ఏ ఎవరా లోపట తీరా ఇది గణేష్ ఉన్నది అంటే లోపటే ఉన్నాడు చెప్తాను అక్కో ఇటు బాత్రూమ్ లో దాచిండు మర్యాదగా మాకు అప్పు చెప్పు లేకపోతే పానం తీస్తా ఆలోచిస్తుంటే ఏంటి తెగరెచ్చిపోతున్నావు కాబట్టి నీ మీద ఈ కూరగాయలు నిట్టలిచ్చిపోతున్నాడు Hey!
పిల్లకాయలు క్షమించండి, మా ఎదవులు కుసితో తొందర పడినారు. మీ జంట చూడముచ్చటగా నాటు బాంబు ఏటగడోల్లా ఉండాది. పిల్ల, మగాడు మొనగాడు అయిన వాడే మొగుడు చేసుకున్నావు, సుఖపడతావు. అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళే విలన్స్. ఇది సీన్ అంటే ఇలా వెరైటీగా ఉండాలి. ముందు జరగబోయే సీన్ ఆడియన్స్ అస్సలు ఊహించకూడదు. ఆడియన్స్ ఏంటి, నేనే ఇంకా ఊహించలేదు. అంటే నెక్స్ట్ సీన్ అంటే నీకు తెలియదా? ఎందుకు తెలియదు అంటే శుభం కడుగులు తెలుసు, వాళ్ళంతా కత్తులు పట్టుకొచ్చారు. హీరో వాళ్ళ అడుగులు చెప్పులు విని తలుపు తిరిగి పరిగెత్తుకుని వెళ్ళాడు. చంద్రదేవుడు అక్క, అడకడు దూరిండక్క. నీ తల్లి యాడికి పోతావురా? ఈ పొద్దు నా కత్తి నీ నెత్తులు చూడాల్సిందే. డేయ్, ఆడి కాలు బట్టి గొర్రె పొద్దు లాగినట్టు లాగండ్రా, ఆడి తల నరుకుతా. నాయను, నీకు దండం పెడతాను తల్లు. నేను చేసింది తప్పు కాదు, తప్పు నర తప్పు. సినిమా పిచ్చున్న ఈ కామేశ్వరికి మాయ మాటలు చెప్పి నగను డబ్బులు తీసుకొచ్చేసి ఈ సినిమా తీద్దామని చెప్పి లేపుకురావడం చాలా తప్పు. చిన్న కాకా హోటల్ పెట్టుకుని కాఫీ టీలు అమ్ముకునేవాడు అక్కో. మీరు కామేశ్వర అక్కో తల్లో చెల్లో పిన్నో నాకు తెలియదు. మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను క్షమించి వదిలేసేయండి. కామేశ్వర వదిలేస్తా. నేను ఆడికోసం వస్తే నేను లేపుకోలేదురా. అంటే నువ్వు నా కోసం రాలేదా అక్క? థాంక్స్ అక్క, నా సినిమాకి క్లాప్ నీ చేతనే కొట్టిస్తా. ఏంద్రా ఇది, నాలాగే తెల్ల బట్టలు వేసుకుంటే ఆడి ఈడు అనుకున్నక్క. ఏడ్చినారులే, పాండే అట్లే అక్క, పాండి పాండి దండం అక్కోయ్. నువ్వేంద్రా ఫ్లూట్ లేని కృష్ణుడులా మా ఫ్యామిలీస్ ఒళ్ళో పడుకున్నావు. నువ్వేంటే ఆయన లేపకుండా ఒళ్ళో పడుకోబెట్టుకొని షకీలలా సమర్థిస్తున్నావు. కాచిబడబోసాను కాచిబడబోసాను అంటే సినిమా ఇండస్ట్రీ లో అనుకున్నా. కాఫీలు టీలా, పర్సనల్ స్టోరీలు వద్దమ్మా, బ్యాలెన్స్ కథకు వచ్చేసాయి. వస్తా ఇక మీదట కథలో అన్ని ఊహించిన మలుపులే. ఇక ఈ బ్యూటీని ఆ స్పైడర్ మ్యాన్ కూడా కాపాడలేడు. అన్నా నేను షిట్ టవలడం వచ్చింది, వెళ్ళి తీరా. ఆ పని ఏదో మీరే చేసుకోండి. నేను బాసన్ రా. ఏంటండి బాసు, మీరు నేను కిల్లర్స్ గా ఒకేసారి మన కెరీర్ స్టార్ట్ చేసాం. ఇంతవరకు మీరు కూడా నాకు లేక ఒక మంటర్ కూడా చేయలేదు. కాకపోతే మీ నాన్నగారు బంగారు పన్ను కన్ను అమ్మి ఇక అన్ను అంటే అన్ను కొన్నారు. ఏదో క్యాపిటల్ మీది కాబట్టి కథ బాసన్ గౌరవిస్తాం. రెవల్యూషన్ ఆపి వెళ్ళి టవల్ తీస్తావా లేదా? బికిని బీకి బీచ్ లో బాధించుకుని చాలు, ఈసారి నేను ఫిక్స్ అయిపోయినంతే. ఓకే, ఒక్కడిని రూల్ కూసోవాలంటే భయం వేసాంది, అందుకే బయటకు వచ్చి జనం మధ్యలో తిరుగుతాండ. ఆ టవర్ కొంచెం తీస్తారా? యాతానికి షూట్ చేయడానికి అంటే నా టవర్ తీసేసి నన్ను షూట్ చేసి తప్పయ్యాలరా? తీయటం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. అంత దారుణంగా తోసేయాలా? కింద పడితే తలకాయ పోయి చచ్చిపోయి ఉండేవాడిని. ఏది ఇవిడ
బాస్ ని అనకలా నో నాకేం చెప్పొద్దు నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేను విన్నా పావు బాస్ అవును నాలోని పగ పావులా బుసు కొడుతుంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి బాబు నో నేను ఇక్కడే ఫిక్స్ చేయాలి ఈవిడేది కరెక్ట్ గా కాల్చే టైంకి లేచిపోతుంది ఏంటి పాపాత్ముడిని నేను మీరు నా ప్రాణం తీయాలనుకున్నారా నో ఐ కాంట్ బిలీవ్ నిజం మేడం మా బాస్ వాళ్ళు కావడం లేదు కానీ మిమ్మల్ని సంపలా కానీ సత్తాడు ఆడదాన్ని డ్రాయర్ శీలం గురించి అర్థం భర్థం లేకుండా మాట్లాడిన మీలో ఆడదాన్ని చంపే రాక్షసుడు ఉన్నాడా మిమ్మల్ని చంపాలనుకున్నది నాలో ఉన్న రాక్షసుడు కాదు మేడం మీతోనే ఉన్న రాక్షసుడు మీ భర్త కాల్చి పావు గంట అయింది బాడీ వేడిగా ఉంది చల్లబడకుండా వచ్చి తీసుకెళ్ళు ఈ డాన్స్ ఏంటి శవాల ముందు డాన్స్ చేసి అయిపోయి ఇది శవ తాండవం కాదు ఆనంద తాండవం ఈ డెడ్ బాడీని చూడడం కోసమే ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తున్నాను సార్ నాతో చిన్న డౌట్ మీ ఆవిడ ఎందుకు మర్డర్ చేయించారు మీ ఇద్దరికి పెళ్ళయిందా పగళ్ళ మేమిద్దరం పెళ్లి చేసుకుంటామండి నేను అడిగింది విడివిడిగా మీ ఇద్దరికి లేడీస్ తో పెళ్ళయిందా కాలేదు కాబట్టే పెళ్ళంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలియదు అంటే ఆంటీకి ఏమన్నా అక్రమ కనెక్షన్లో మహా ఇల్లాల విషయంలో ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా ఆర్పలేని నిప్పు మరి కట్నం పట్టలేదా ఆస్తి మొత్తం ఆవిడదే నాకు అర్థమైంది టీవీ సీరియల్ చూస్తూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంటా అదేం కాదయ్యా మరి ఎందుకు చంపించారు సార్ చంపించక మగాడన్నాక సిగరెట్లు కాల్చడం తప్పంటయ్యా రోజుకు ఒకే ఒక్క ప్యాకెట్ కాల్చాలంట కనీసం 10-12 ప్యాకెట్లన్నా కాల్చకపోతే నోరు చెడిపోదు అది వదిలి మగాడన్నాక మందు కొట్టడం తప్ప రోజుకి 2 పెగ్గుల కంటే తాగతనే రిస్ట్రిక్షను అది ఏమైనా ఉగ్గా కనీసం 3-4 బాటిల్స్ అయినా తాకపోతే నోరు పిడచకట్టుకుపోదు ఏంటి 4 బాటిల్స్ ఫుల్ బాటిల్స్ పైగా ప్యాక్ ఆడకూడదట అవన్నీ వదిలే మగాడన్నాక ఎప్పుడన్నా వీకెండ్ లో అయినా వ్యభిచారం చేయడయా అది కూడా తప్పేలట అది తప్పంటుంది అందుకే ఈ టార్చర్ భరించలేక లేపించేసింది దీన్ని ఇప్పుడు దీని ఆస్తి మొత్తం నాదైపోతుంది నో రిస్ట్రిక్షన్స్ నో ఆర్డర్స్ ఫుల్ టైమ్ ఎంజాయ్ నువ్వు నువ్వు బతికే ఉన్నావా అవునరా నీ అబ్బా బక్కనా కొడక ఫ్యాన్ 2 మీద పడితే కోడి ఇక్కడ ఎగిరిపోతావు నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తావురా అంటే లేలా అది నార్మల్ నీ డ్రైవర్ బుద్ధి పొనుచుకున్నావు కాదరా ఏంటి డ్రైవరా ఎస్ మా ఇంట్లో పనిచేసేవాడు ఓ రోజు సెకండ్ షో సినిమా చూసొచ్చి గార్డెన్ నిద్రలో పడుకునుంటే నా మీద అత్యాచారం చేశాడు నెక్స్ట్ డే వీడు చెప్పేదాక నాకు ఆ విషయం తెలియదు అమ్మ నా కొండిగాడు వీడింత సైలెంట్ రేపిస్టా వీడిలో నిజాయితీ నచ్చి డ్రైవర్ అని కూడా చూడకుండా పెళ్లి చేసుకున్నాను కానీ వీడింత లోఫర్ అనుకోలేదు రే ఇంకొక క్షణం కూడా నా మొగుడుగా ఉండే అర్హత నీకు లేదు వెంటనే నీకు విడాకులు ఇస్తాను పోరా లేలారాణి మగతోడు లేకుండా ఈ సమాజంలో నువ్వు బతకలేవు నువ్వు మగాడవేంట్రా మగాడంటే వీడు తోడు కావాలనుకుంటే నేను ఈయన్నే ఉంచుకుంటాను ఏమంటారు శంకర్ దాదా ఆరంపి మర్చిపోయారు బొక్కలేదు మేడం యా మీరు నన్ను ఎలా కావాలంటే అలా ఉంచేసుకోండి రియాలి తల్లి తోడు వాడు హంతకుడే వృత్తి వృత్తి అంతకుడైన ప్రవృత్తి వృత్తి శ్రీని గౌరవించే ఉత్తముడు రండి
ఈ సమాజానికి మీరు కిల్లర్ కాదు పిల్లర్ అని నిరూపిస్తా. మీరు సెటిల్ అయిపోయారు, బాగానే ఉంది. నన్ను నా సంగతి ఈ గన్ను డెన్ను తీసుకుని నువ్వు బాస్ గా సెటిల్ అయిపో, నేను మేడంతో సెటిల్ అయిపోతాను. ఇచ్చాడు బాగానే, మరి పని ఎవడెత్తాడు? నీకు పని నేనిస్తాను. 2 కోట్లు 2 మర్డర్. 2 మర్డర్లకు 2 కోట్ల? ఎస్. పోనీ బేరం అదిరిపోయింది సార్. చెప్పండి సార్, ఎవరిని షూట్ చేయాలి? వెళుతున్న జంట. ఆవిడ వరకు ఓకే సార్. ఆ పక్కన మా గురువు గారు. గురువుని ముంచిన శిష్యుడివి కావాలంటే సెంటిమెంట్ ఉండకూడదు, సెటిల్మెంట్. ఓకే సార్. వెళ్ళేసే ముందే నాకు నీతో పరిచయమై మన ఇద్దరికి పెళ్ళై ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు కుదరదా? కుదరదు. ఆ రాక్షసి బతికొండగా. ఎవరు వచ్చినట్టున్నారు, నేను బాత్రూమ్ లో దాక్కుంటాను. ఓకే. నువ్వు ఈడా? ఈ పూలేందే, ఆ పళ్ళేందే? అది నువ్వు వస్తున్నావని. అర్థమైనది. మన పెండ్లయ్యాక మనం అనీమూనికి పోలేదని నేను ఇటు కొత్తానని ముందే తెలుసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేసినావు కదా. అవునవును, నిన్ను సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని. నేనంటే మీకు ఎంత ప్రేమండి. అమ్మ శ్రద్ధ తీరింది. బయటికి రావద్దు, బయటికి రావద్దు. ఎవరిని బయటికి రావద్దు అంటున్నారు? అదే నీలో ఉన్న నా మీద ప్రేమని. అది ఒక్కసారిగా బయట తనుకొస్తే నేను తట్టుకోలేను కదా. నీ చిలిపితనం చూస్తా ఉంటే నాలో ఆవేశం విచ్చలవిడిగా పొంగుకొస్తాంది. ఎప్పుడా? అవును, రండి కథను తొక్కుదాం. కొంచెం ఆగు, నాకు కూడా ఆవేశం వస్తే బాగుంటది కదా. తెచ్చుకో బావా. నీకే నువ్వు చాలా చెప్తావు. రే మీరు పోయి ఆయన ఎదుగుతా ఉండండి, నేను 1 గంటలో వస్తా. ఎక్కడికి 3 వచ్చిందిరా, పాండ్రి పాండ్రి కమ్ము కమ్ము. వచ్చినదా 3? 2 వస్తుంది. బంతిలాంటి భామ, కొండపల్లి బొమ్మ, కొంగుచాటు బంగారమా. ఎప్పటొప్ప రాజా, మోగనెప్ప బాజా, ఆపలేని ఆవేశమా. సడన్ గా ఈడొచ్చి బాలింది రోజా, ఏకాంత వేళల్లో చేయాలి పూజ. కొంటే కుర్రది జంటే కోరగా, రెచ్చి పోకుండా ఆగేదట. బంతి లాంటి భామ, కొండపల్లి బొమ్మ, కొంగుచాటు బంగారమా. ఉడికించకే ఉయ్యాలో చోకొట్టకే, కవ్వించకే నీ మంచికే కౌగిల్లో కట్టేయవే. పోరా పోకరి చలి అల్లరి అంతా చూస్తారుగా. కొంటే జంటని చూసే వారిలా కళ్ళే మూస్తారుగా. మనం మనం తరం తరం గరం గరం
భారం అదే బలం ఒకే శరం ఇలా వసం జాగారం చేసేద్దామా బంతి లాంటి భామ కొండపల్లి బొమ్మ కొంగు చాటు బంగారమా మందిగా ఇమ్మందిగా దమ్మెంతో చూపించనా ఈడుందిగా వేడుందిగా మోమాటం వదిలించనా చాటుందిగా చోటుందిగా అందంతో పక్కయ్యనా సోకుందిగా సొంపుందిగా అయ్యారం వండించనా కొంగే చారగా పొంగి చూడగా బెంగే రేగిందిలే ఒకే గడి తడి పొడి మడి చెడి హడావిడి అదే జడి ఇదే పడి 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 మొడి పడి మన జంట కలిసిందిగా బంతి లాంటి భామ కొండపల్లి బొమ్మ కొంగు చాటు బంగారమా టిప్టాప్ రాజా మోగనిప్పు బాజా ఆపలేని ఆవేశమా సడన్ గా ఈడొచ్చి బాలింది రోజా ఏకాంత వేలుళ్ళు చెయ్యాలి పూజ కొంటే కుర్రది చంటే కొర్రగా రెచ్చి పోకుండా ఆగేదెట్ట ఉల్ల రంగడు వస్తే ఆగడు ఇంట అయితే నీ వేగేదెట్ట బంతి లాంటి భామ కొండపల్లి బొమ్మ కొంగు చాటు బంగారమ్మా టప్పు టప్పు రాజా మోగనిప్పు బాజా ఆపలేని ఆవేశమా ఉండండి స్నానం చేసి వస్తాను అంతలోనే మళ్ళా మూడొచ్చినదా మూడపాడ బాత్రూంలో నీళ్లు రావటం లేదు అయితే ఆగండి మొహం కడుక్కొని వస్తాను వద్దు లోపల టేబుల్ పనిచేయటం లేదు యవతివే నువ్వు నా పతికి సతివా లేక నాకు సవతివా అది మై కీపింగ్ ఏందే కీపింగ్ అంటే నాకు తెలవకుండా ఇంకో కులుకుతుండవా కీపింగ్ అంటే హౌస్ కీపింగ్ దుప్పట్లు అయ్యి మార్చి రూమ్ లో అయి చూస్తుంది ఏ అట్నా మరి బాత్రూమ్ లో ఎందుకుండది అది నీళ్లు రావట్లేదని సార్ ఫోన్ చేస్తే వచ్చి రిపేర్ చేస్తున్నాను ఇంతలో మీరొచ్చి మూడ్లోకి వెళ్లారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లోపల తలుపేసుకుని ఉండిపోయాను నా తల్లే నా తల్లే పిల్లని చూస్తా అంటే ముద్దొస్తా అంది కదండే నా ఫీలింగ్స్ అన్ని కరెక్ట్ క్యాచ్ చేశావు లచ్చనంగా ఉండవు ఈ రోజుల్లో లచ్చలు పోసినా నీ అసగంటోడు దొరకరు అబ్బాయి ఎంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు పిల్లకి ఏమైనా దుడ్లు ఇచ్చి పంపండి అలాగే డ్యూటీ దిగేటప్పుడు తీసుకుంటానండి ఆ లక్ష 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 అంటే మనం ఇచ్చే ఐదో పదో తనకు లక్షతో సమానం ఉంటుంది పెట్టుకోండి నువ్వు సడన్ గా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆ బండ్రెడ్డి గడు పారిపోయే ఈడకి వచ్చినాడు నా ప్రాణానికి వాడు ఇక్కడికి రావాలా నీ పానానికి ఏం పర్లేదు నేనే ఆడి పానం తీస్తా ఈ ఫ్యాక్షన్లు యాక్షన్లు నీకు ఎందుకే ఆ కత్తి ద్రెస్ ఆగా ఏ గరిట పట్టుకోవచ్చు గరిటతో ఎట్టాగయ్యా మర్డర్ చేయడం ఆ మర్డర్లే వద్దంటున్నానే వదిలేస్తా ఆడొక్కడి వేసేసి ఎందుకు ఆ బండోడి మీద నీకు అంత కసి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు ఏంటి నీకు అలాంటి ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకటి ఉందటి అవును నీకు ఇంత దాకా చెప్పనేలేదు కదా నా చిన్నప్పుడు మా ఆళ్ళగడ్డలో స్కూల్ ఉండేది కాదు పొరుగురికి వెళ్ళి చదువుకుంటూ ఉండేదాన్ని ఈ బండ్రెడ్డి గారు కూడా గదే స్కూల్లో చదువుకుంటుండేవాడు ఓ దినం స్కూల్లో లేట్ అయినది చీకటి పడిపోనాది ఇంటికి వస్తా ఉంటే దారిలో భోర్న వర్షం ఇంతలో వెనక నుంచి జీప్ వచ్చి ఆగినది చూస్తే బండోడు లిఫ్ట్ ఇస్తాను ఎక్కమంటే జీప్ ఎక్కినాను మధ్యలో జీప్ రిపేర్ వచ్చి ఆగిపోయింది అవును నీకెట్టా తెలుసు వాడు ఉండవా లేదు వర్షంలో వయసులో ఉన్న ఆడ మగ కలిసి జీప్ లో గానీ బైక్ లో గానీ వెళ్తుంటే రిపేర్ లో చాలా ఆగిపోతాయి ఇది కామన్ గ్యారంటీగా దగ్గరలో ఎక్కడ పాడుపడ్డ బిల్డింగ్ ఉండి ఉండాలే అవును ఇద్దరు అందులో పరుగు తీసిన ఒళ్ళంతా తడిసిపోయినా సరే జేబులో చగ్గి పెట్టి తీసి నీ కోసం మంటేశాడు కరెక్ట్ నువ్వు ఆ మంట దగ్గర బెండ్ అయి నీ పైట తీసి పిండుకుంటుండగా టమ్మని పిడిగిపడింది కాదు బాంబు పేలింది కడుపు కదా ఆ సౌండ్ కి నువ్వు ఉలిక్కిపడి బండరెడ్డిని వాటేసుకున్నావు కాదు ఆ బండ్రెడ్డి గారే ఉలిక్కిపడి నన్ను వాటేసుకున్నాడు అడుగు అంత డేరింగ్ ఇక్కడ వరకు జరిగింది పర్వాలేదు కానీ ఆ తర్వాత ఏమైంది
నా కడుపులో ఆ బండోడి ప్రింటోటోడు తయారైనది. ఎంటనే బండ్రెడ్డిని కలిసినాను. నన్ను పెళ్లి చేసుకోమని బతిమిలాడ్నా, కుదరదు పో అన్నాడు. నేను నిన్ను ఎంగిల్ చేసేసినాను, నిన్నే గొట్టంగాడు పెళ్లి చేసుకోడు, జీవితాంతం ఏడువు అని నన్ను అవమానించినాడు. అర్థమైంది, అందుకనే ఈ గొట్టంగాడిని చేసుకున్నావన్నమాట. ఇన్నాళ్ళు నేను బలి బర్రిని అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది సెకండ్ హ్యాండ్ గొర్రెనని. అది సరే, నీ ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో ఎపిసోడ్ రివీల్ చేయలేదు. ఏందది? అదే గర్భం వచ్చిందన్నావు, దాన్ని ఏం చేసావు? గర్భం వస్తే ఏం చేస్తారు? కంటారు. అదే ఆ బిడ్డేది? ఆ బిడ్డే కదండి మన ఆదికేశవరెడ్డి. అయితే ఆ నాగు పుట్టినోడు కదా? చిచే ఇన్నాళ్ళు ఆ నా కొడుకే అనుకుని గుండెల మీద పడుకోబెట్టుకుని ముద్దులు అయ్యి పెట్టేశాను అనవసరంగా. అడు బండ్రెడ్డి అడు కొడుక, బండ్రెడ్డి అడు కొడుక. సార్ తలపిసేస్తున్నారండి. ఎవ్వరు లోపలికి రాకుంటా. నేను అటువంటి వాడిని కాదు సార్. మాట్లాడకు సార్, తలుపు తీయండి ప్లీజ్. తీయకు ప్లీజ్ సార్, ప్లీజ్ నేను వెళ్ళాలి సార్. 5 నిమిషాలు ఒప్పికి పట్టురా. నా వల్ల కాదు సార్. నేను వల్ల ఏడు గబ్బున పడతా. ఏం చెప్తాడు? ఎచ్చులు పట్టాడవే. లేకపోతే గాబరపడద్దని చెప్పినానా? ఈడ దాని ఫోర్స్ చూస్తాంటే ఈయన ఆఖరి మాటలు అనిపిస్తాంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను కదా. ఒకే దెబ్బకి రెండు పెట్టాలు. ఆ కడపరెడ్డిమ్మ ఒక పెట్టే కదన్నా. నాకు కాబోయే అల్లుడు వీరశంకర్ కూడా ఆడనే ఉన్నట్ట. పెళ్లి చూపులో మన హేమమ్మని చూసి డబ్బులోకి అని ముహూర్తాలు పెట్టినాక కాదులు పారిపోయాడు. ఆడితోనే మన అమ్మాయి పెళ్లి జరగాల. పూలమ్మోయ్, నాన్న నాకు పెళ్ళంటున్నాడే. అయ్య బాబు, ఇదేంటి? నా గురింత సిగ్గేసేస్తుంది. తప్పమ్మాయి, మనం ఫ్యాక్షనిస్టులం, మనకు అసలు సిగ్గుండకూడదు. మరే అదే ముహూర్తానికి ఆ కడపరెడ్డమ్మ చచ్చిపోతుంది. ఇందా ఉంచుకో. ఏమండి, రూమ్ కోసం అలా పరిగెత్తుకు రానక్కలేదు. మా హోటల్లో రూమ్స్ ఉన్నాయి. నేను వచ్చింది రూమ్ కోసం కదా. మరి నీ హోటల్ రూమ్ లో నా కొడుకు కోసం ఉన్నాడా? నా కొడుకు? నీ అబ్బా? మా అబ్బాయిని తిడతావే? నేను తిట్టడం లేదు. నా కొడుకు అంటే ఎవరని అడగబోతున్నాను? గ్యాప్ ఇవ్వకుండా మీరే తిడుతున్నారు. వాడి పేరు వీరశంకర్. ఓహో, మీ అబ్బాయి అరగంట క్రితమే. ఎందుకురా ఇంత తొందరపడి ఆత్మహత్య చేసుకున్నావు? ఆత్మహత్య కాదు, హత్య. అంటే ఆ బకన్న గారి ఇక్కడికి వచ్చేసి నా కొడుకును చంపేశాడన్నమాట. అయ్యో, వాడి చేతిలో బలైపోయావే విట్రా. హలో హలో. అయ్యా, నేను అసలే కొడుకు పోయి పుట్టిన దుఃఖంలో ఉంటే మధ్యాహ్నం పెట్టాయి పెట్టే ఫోన్ సార్. హలో అన్నది ఫోన్ లో కాదు, నేను. నువ్వైతే మాత్రం నేను ఎంతో బాధలో ఉంటే. మీరేం బాధపడనక్కర్లేదు. చెట్టంత కొడుకు పోతే బాధపడద్దంటవా? చెప్పేది పూర్తి కాదు. చెప్పండి సార్. నీ కొడుకు చావలేదు. చావలేదా? మరి తమరే గారు 2 నిమిషాల క్రితం అని గ్యాప్ ఇచ్చారు. నేను గ్యాప్ ఎక్కడ ఇచ్చాను? గ్యాప్ ఇవ్వకుండా నువ్వే నా డైలాగ్ మీద ఎక్కేశావు. ఇంతకీ నా కొడుకు ఎక్కడ ఉన్నాడు సార్? 2 నిమిషాల క్రితమే పక్కనున్న బీచ్ కి వెళ్ళాడు. అంటే వాడు సముద్రంలో దూకి సూసైడ్ చేసుకుందామని వెళ్ళుంటాడు. బాబు వద్దురా, వస్తున్నా. వీడు ఏది పూర్తిగా వినడనుకుంటానే హాఫ్ ఇయర్లీ గాడు. బాయ్. ఇదేదో మన చుడీదార్ లాగా ఉంది. ఏమా నువ్వా? నువ్వెక్కడున్నావేంటి? సార్, అది శంకర్ గారు. దూకేశారా? లేదు సార్, పైన.
వాడెవడో అచ్చం నా కొడుకులాగానే ఉన్నాడే. మీ కొడుకేనండి. బాబు దిగిరారా, నిజంగానే సూసైడ్ చేసుకుంటావుట్రా. దుఃఖంతు నువ్వు చచ్చిపోతున్నాయినా. ఈయనేంటి సడన్ గా ఊడిపడి చావద్దంటున్నాడు. ఓహో, పారాచూట్ ఎక్కితే దూకడానికి అనుకుని ఉంటాడు. ఫాదరు చెప్తా. ఒరే, అంత ఎత్తు నుంచి దూకితే చచ్చిపోవడమే కాదురా, కాళ్ళు చేతులు కూడా విరిగిపోతాయి. ప్రేమలో ఫెయిల్ అయ్యాకి ఏదో ప్రాణాలు నాకెందుకు, నేను దూకేస్తా. నీ కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని చస్తా, దూకేస్తున్నా. అయినా బాబు, అబ్బో వద్దు, ఆ దృశ్యాన్ని నేను చూడలేదు, ఆ ట్రాజిడీ తట్టుకోలేదు. రారా, అయ్యో మా నాయన, మా నాయన, మా నాయన, రా, దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా. నేను రాను. ఈ కన్న తండ్రి గురించి ఒక్కసారి ఆలోచించరా. కన్న కొడుకు ప్రేమ గురించి నువ్వు ఆలోచించు. సరే, నీ ప్రేమకు పచ్చదండా ఊపేస్తాను, దిగొచ్చా. ఓకే, ఇప్పుడు నా ఫాదర్ అనిపించుకున్నావు. జాగ్రత్త, దా దా, నిదానం రానాయనా. అయ్యో, అమ్మయ్యా. థ్యాంక్ యూ డాడీ, నువ్వు చాలా మంచోడివని నాకు ఇప్పుడే తెలిసింది. నేను మంచోడినో చెడ్డోన్నో 30 ఏళ్ళుగా కాపురం చేస్తున్నా, మీ అమ్మకే తెలియదురా. నీకేం తెలుస్తుందిరా పిల్లగాకి. ఏంటి సడన్ గా వెర్షన్ మార్చావు? వెర్షనే కాదు, నీ వెడ్డింగ్ కూడా మారుద్ది. నీకు పెళ్ళంటూ జరిగితే ఆ బక్కన్న కూతురుతోనే జరుగుద్ది. అలాగా? అవును. నువ్వు ఎప్పుడైనా రన్నింగ్ రేస్ లో పాల్గొన్నావా? నేను క్యారమ్ బోర్డు ప్లేయర్ ని, రన్నింగ్ రాదు. అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చెయ్యి. వై, మేము పారిపోతున్నాగా. నువ్వు నా నుంచి తప్పించుకున్నా, పక్కన నుంచి తప్పించుకోలేవురా. ఆగరా, శంకరం నా మాట వినరా. నేను విన్ను. ఆగరా, నేను ఆగను. ఆగరా, ఆయాసంతో పాటు ఆస్తమా కూడా వచ్చి పడిపోయాను. ఆగరా, నువ్వు పోయినా నేను ఆగను. తండ్రిని బతుకు అంత మాట అంటావా? ఆగు, నేను ఆగను. శంకర్, మన జీవితాంతం పాలు నీళ్ళలా ఇలాగే కలిసి మెలిసి ఉండాలి. కల్తీ ప్రేమ అనుకుంటారేమో లీలా. యు నాటి రియల్లీ. పోనీ, మన ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకోకూడదు. అంటే నన్ను ఉంచుకుందామని అనుకుంటున్నావా? లేదు, పిచ్చెక్కిన పక్షుల్లా ఇలా బోట్ల మీద తిరుగుదాం. నా కళ్ళ ముందే నా వైఫ్ ఇంకొకటి షేర్ చేసుకోవడం నేను చూడలేను. కాల్చేయ్. ఓకే సార్, కాల్చేరా. కాల్చమన్న సిగరెట్ కాదు, వాళ్ళని. ఓహో, కాల్చు, కాల్చరా. ఓపెన్ చేస్తే ఎవడా టోపీ లేపింది? వాళ్ళకి ఏం చేస్తే ఈడి టోపీ ఎలా ఎగిరింది? మొత్తం వంకర కొని ఉంటుందండి. అయితే సార్, వంకరగా ఏం చేయి వాళ్ళకి? అలాగే నువ్వు చెప్పు. బొద్దుగా ముద్దుగా ఉన్న హీరోయిన్. అదేంటి, నేను అసలు ఇమ్ముగా మెరుపు తీగలా ఉంటదన్నా? నిన్న మన హీరోయిన్ సోనాలి బింద్రే నేడు స్క్రీన్ ప్లే డిమాండ్ మేరకు కత్తిరి బట్ట కామేశ్వరి. ఎవరు అంటే? నేనా? యా, అయినా మీకేం తక్కువ? అన్ని ఎక్కువే. పేపాలా ఉంది, ఇది హీరోయిన్. ఏంటి ఒరియాలా కూడా చూడరు. మిస్టర్ తుప్పు, ద గ్రేట్ సావిత్రి లావుగా ఉండేది కదా, జయలలిత, జయచిత్ర, జయసూద, సౌందర్య, రంభ, వీళ్ళందరూ తనలాగే ముద్దుగా బుద్దుగా ఉండేవాడు కదా. నిజమే, నాలాగే ఉండేవారు. ఇదిగో ఆడి మాటలు నమ్మామంటే డబ్బాలు ల్యాబ్ లోనే ఉండిపోతాయి. నువ్వు మాట్లాడకుండా పక్కకు తప్పుకో, ఆయన చెప్పేవన్నీ నిజాలే. మీరు చెప్పండి. డబ్బు మీది, గ్లామర్ ఉంది, మీరుండగా ఇంకో హీరోయిన్ మనకి ఎందుకండి? అయితే నేను సమర్పించేసుకుంటాను. సమర్పించుకోవడమే కాదు, మీరే నిర్మాత, మీరే హీరోయిన్. ఎవడు చూడ్డు? ఎందుకు చూడరు? కరెక్ట్ గా సినిమా తీసి చూపిస్తే బళ్ళు కట్టుకొని చూస్తారు. ఏం చూపించాలి? పర్ఫార్మెన్స్. నేను చేయగలనా? నేను నేర్పిస్తాను కదా. నువ్వు చెప్పు. నా దగ్గర లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాను మా ఊళ్ళో చూడరు. అసలు మీ ఊళ్ళో రిలీజ్ చేయవా? మా ఊళ్ళో చూస్తారులే. నువ్వు చెప్పు. నా మాట విను. నువ్వు ఆగా, మన రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం డైరెక్ట్ గా. ఓకే, రూమ్ లో అయితే ఇంకా బాగుంటది. కామేశ్వరి, ఇది అన్యాయం. నేను ఎంతో కష్టపడి రాంగ్ రూట్ పట్టించాను, నాకు హ్యాండ్ ఇవ్వడం ధర్మం కాదు. సార్, సార్, ఏంట్రా చూడండి, ఆ పక్కన చంపేస్తాడురా. దేశం కానీ దేశంలో క్రిమేషన్ అవన్నీ ప్రాబ్లం కూడాను. ఆగరా, వాళ్ళు ఫాలో. నన్ను కంగారు పెట్టకండి, అసలే గొట్టం అంకరగా ఉంది, పైగా పరుగు ఒకటి.
రామేశ్వరి, నా దగ్గర ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంది. అది యాక్చువల్గా ఇంగ్లీష్ పిక్చర్. ఇంగ్లీషే? స్లీపింగ్ విత్ ఎనిమీ. ఎనిమీ? ద ఫ్లాంత్రోపాయిడ్ గివింగ్ ద హ్యాండ్. అరే అలంకార్, పురుగులు పడిపోతారు. వాళ్ళంతా బయటికి పోతే అదృష్టవంతులు బతికిపోయారనుకున్నా, మళ్ళీ పొలోమని లోపల పోతున్నారు. చావు రాసి పెట్టుంటే ఎవడు తప్పించలేడు సార్. అంతేరా? ఇదిగో చావును వెతుక్కుంటూ వీడు కూడా వెళ్తున్నాడు. వీడు ఎప్పుడు లేచాడు? ఇప్పుడే లేచి పోవడానికి పోతున్నాడు. ఓరే నీ బ్యాక్ పాకెట్ లో బాంబు పెట్ట. వాడు వెళ్ళి హోటల్లో బాంబు గురించి చెప్పాడంటే మనం జైలుకి పోతాం. వెళ్ళి పట్టుకోవాలి. నిన్ను మళ్ళీ వాళ్ళ హోటల్ కి తీసుకెళ్ళడానికి వాళ్ళు పరిగెత్తుకు వస్తున్నారు. అది కదా బాబు, మీ హోటల్ అన్యాయం. మీ హోటల్ కదా, మా హోటల్ కు వచ్చిన కస్టమర్ కొడతారా? ఆ కస్టమర్ నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, నీకు అనవసరం. నీ హోటల్లో ఉన్నప్పుడు నీ కస్టమర్, నా హోటల్ కు వచ్చాడు కాబట్టి నా కస్టమర్. కరెక్ట్ గా చెప్పారు. మీ లగేజ్ ఎక్కడ సార్? లగేజ్ లేదు, క్యాబేజ్ లేదు. సాయం పట్టండి సార్, టైం అవుతుంది, తీసుకెళ్తాం. పట్టు. నా కస్టమర్ తీసుకెళ్ళడానికి లేదు. రే టైం అయిపోతుంది, వదలరా. అంతేంటి బాబు, చెక్ ఇన్ టైం కరగంట ముందు తీసుకెళ్తే ఇంకొక రోజు రెంట్ పట్టేయచ్చనా? తలుపులన్నీ మూసేసి లాక్ చేసేయండి. నేను చెప్పేంత వరకు ఏ ఒక్కడిని బయటికి వదలడానికి వీల్లేదు. అయ్యో, వాడు తాళాలేసేస్తున్నాడు, వదలరా. తాళాలేసేసినా బాంబు పెట్టి పేల్చేసినా నేను వదలనా? బాంబు పెట్టిన విషయం తెలిసిపోయింది. రే నీ హోటల్లో నిజంగానే బాంబు పెట్టాం, అది కొంచెం సేపట్లో పేలిపోతుంది, అందరిని బయటికి పంపించేయి. అంటే బాబు, బాంబు ఉందంటే భయపడిపోయి కస్టమర్స్ అందరిని బయటకు వదిలేస్తే నీ హోటల్లో దించేసుకుందామనా? టైం అయిపోయింది, ఇక్కడుంటే మనం కూడా తెస్తాం. పదం పదండి, పద పదండి. చూసేవరాడెత్తు బాంబు ఉందని బిల్డ్ ఎప్పించి పారిపోతే మనం నమ్మేస్తామని వాడి ప్లాన్. మనం గడుసలమేంటి నమ్మడానికి? తాను తిమ్మే బయటకెళ్ళాలి. నేను అప్పగానా? వెళ్ళకపోతే కొంప కూలిపోతాయా సార్? హోటల్లో నీ అబ్బా అంతా నీవలే వచ్చింది. ఫ్రెండ్ అని వాడికి లీక్ చేసావు. చేయకపోతే వాడు చస్తాడు కదా సార్? ఇప్పుడు మనం చేస్తాం కదరా, ఏదో తెరవరా. స్టాప్! అడ్డొచ్చారంటే అడ్డంగా నరికేస్తున్నారే, తప్పకండి. సారీ, చూసుకోకుండా గుద్దేశాను. ఈసారి చూసుకొని మరీ గుద్దండి. నొప్పిగా ఉందా? మెత్తగా ఉంది. తమ్ముడు బండ్రెడ్డి, అమ్మయ్యా పక్కన వచ్చేసినాడు. ఆయన మీట్ అయిపోయినా? చిన్నరమి అన్నా, ఇంకా నాకేం భయం లే. వచ్చేసినట్టున్నాడు. అయితే పారిపోదాం అక్క. ఆ ఇద్దరు బ్రదర్స్ ఏంటి జాయింట్ గా వేసేద్దాం. పాండ్రాడు ఏమైంది? మావయ్య కూడా వచ్చేసాడు రా. మర్యాదగా అందరూ బయటికి రండి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకు తెలీదా. ఎవరు నువ్వు? ఇక్కడ స్టోర్ డిస్కషన్ అవుతుంది, అర్థం ఏంటి? సైలెన్స్. ఇదిగో కామేశ్వరి, ఫాలో అవుతున్నా? ఈడే మనకన్నా పవర్ఫుల్ గా ఉన్నాడే. తెలీదన్నా, తెలుసుకో. క్లైమాక్స్ కి హీరోయిన్. ఆ మాసగాడు మాయమాటలకి పడిపోయింది. నీలాగా ఇదిగో, నిన్ను నోరు మూసుకోమని చెప్పాను కదా సారీ, ఇంత ఇంట్రెస్టింగ్ గా స్టోరీ చెప్తుంటాను. హీరో ద్వారా నిజం తెలుసుకుంటుంది. ఆ తర్వాత మాటలు లేవు, పాటలే. జనం చూస్తారంటారా నా ఫేస్ ని? ఆపిల్ పండల్లే ఉంది కలర్, గ్లామర్ లో నీ సాటి లేరు. నిన్ను చూస్తేనే హాలంతా ఆదురు. అయిపోయింది. చేసిన దర్శకేంద్రుని వా, రంభను పరిచయం చేసిన ఈవీవి వా. ఎవరనుకోను నువ్వెవరనుకోను, సర్వం నీకు సమర్పించుకోనా. తునిగా తునిగా ఆ వైపుకు వెళ్తున్నావా, రావే నా వంక. ఆ వంక వెళ్ళొద్దు, ఆ మాటలు నమ్మొద్దు, ఎగరేసుకుపోతాడే నువ్వు దెబ్బైపోతావే. భద్రం బీ కేర్ఫుల్ కొడక, భద్ర
అత్తగ మారను అనక షాదీ వద్దంటే గనక కూని చేస్తాడు రకనక ఎదుట ఎవ్వడున్నా భయపడను మనసులోని మాట చెబుతాను ప్రేమ లేని చోట పెళ్ళెందుకు దండగా ఉన్న మాట వినరా బక్కన్నా బీపి పెంచుకోవడం తగదన్నా పెళ్ళమంటే నాకు ఈ పిల్లే షూరుగా మీ పాపకు నాకు కుదరదు నీ బలవంతం ఇక జరగదు మా లవ్వుకు నువ్వు అడ్డురాకు ఇంకా నువ్వు మా హామ్మల్ని చేసుకోవాల్సిందే డాడీ నువ్వు చచ్చినా సరే ఇతను నేను పెళ్లి చేసుకోను నీకే వచ్చిందే 5 నిమిషాల క్రితం నేను వేరే అతన్ని ప్రేమించాను ఆడేవాడు గ్రీకు వీరుడు నా రాకుమారుడు నాకు తగ్గ సైజులో ఉంటాడు మీసముండదు రోషముండదు ఏమి తిట్టినా తనకి గుర్తుండదు బెల్ బాయ్ హైట్ లో వెయిట్ లో నాకు తగ్గ జోడులే బెల్ బాయ్ ఈడా ఎరా నీకు నా కూతురు పెళ్ళం కావాలా ఎస్ ఎస్ నాకొక పెళ్ళం కావాలిరా ఆ ఏంటి గంధరా ఈ ఫ్యాక్షన్ పూరి బాగుందిరా నీ ఫిగరుని చూస్తే నాకు బూజే కదా నీ సైజుని చూస్తే నాకు లూజే కదా నువ్వే కావలే కావలే నువ్వు కావాలంటే వచ్చేసేది నేను ఒప్పుకొని మీ పెళ్ళికి ప్లీజ్ నాన్న చెప్తాను నీ కదా మకన్నా మన అమ్మ పెళ్లి సంగతి తర్వాత చూసుకోవచ్చు ఆ కడప రెడ్డి అమ్మ నా పెళ్లి జైలుకి వస్తుంది నువ్వు దాని సంగతి చూడన్నా అది వస్తుంది జీవితం అంటే పోరాటం చూసే స్థాలే నీ అంతం నా పేరే పక్కన్న కడపలో నేనే పెద్దన్న నువ్వు రావే రెడ్డెమ్మా పెడతా నీ కర్మ ఏంద్రాని పెట్టేది ఆడి రింగులో నీ ఫింగరు ఎవరి కోసం దేని కోసం ఈ తొడలు కొట్టడం ఈ తలలు నరకడం ఈ వేట కత్తులు ఈనాటు బాంబులు ఎవరి కోసం దేని కోసం తొలిసారిగా కలగన్నది అతనే కదా నీ కళ్ళెదురుగా నుంచున్నది అతడే కదా న్యాయమా నీకు ధర్మమా అతడి చావు నువ్వు కోరడం చావా ఎక్కడ ఎవరిని చెప్పాలి ఈ గన్ను రాదిరో ఈ గన్ను రాదిరో ఆడే రాదిరో నీ బాసు లేదురో వాళ్ళంతు చూడరు అరే దమ్ము కొడత మందు కొడత బీటు కొడత సారి పడత అరే పెళ్ళామేందిరో దానికి కూడేందిరో అరే పెళ్ళామేందిరో దానికి కూడేందిరో అబ్బా ఆ అంటే అరవట్టని ఆ అంటే ఆగువని లే అంటే టైగర్ అని నాతో నువ్వు పెట్టుకుంటే డేంజర్ అని నాతో పెట్టుకుంటే నీకు మడతే పడిపోద్ది నీ తోలు తీయనా నా దమ్ము చూపన మారి కట్టురాకురా అరే చెప్ ఇది హోటలను కొన్నారా లేక సంతను కొన్నారా ఫుల్ గా తాగేసున్నారా తెగ పాడేస్తున్నారా తదిగిన తదిగిన తోము ఇది కూడా రావడం లేదా ఆ బక్కోడు అన్ని తలుపులకి తాళాలు ఏం చేశాడు రా మరి ఇప్పుడు ఎలా
నువ్వు వెళ్ళి ఆ బాంబు ఎక్కడ పెట్టావో తీసేయి. బతికుంటే ఇంకోసారి ప్లాన్ చేసుకుందాం. వెళ్ళు. అలాగే. నిన్ను ఫస్ట్ టైం చూసినది లగ్గాయిత్తు, నిన్నే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యే లగ్గాయిత్తు, నిన్ను చూసినాక ఆడియన్స్ సెగ్గాయిత్తు. నీ ఒంటి నింద గ్లామర్ గోవిందా, నా పని ఇక గోవిందా, మండపేటలో ఫిగరు ని కాస్త లైను వేసి లేపుకు వచ్చా, కథలు చెబుతానంటూ వచ్చి దాన్ని లేపుకుపోయాడంట. బంగాళాఖాతంలో బంగారం పేలే, మైసూరు బొండాలో మైసూర్ పేలే, ముందులాగా ఉరకలేక మెల్లగానే నడిచి వస్తున్నా. స్నేహితుడా స్నేహితుడా చిన్ననాటి స్నేహితుడా, నువ్వు దక్కక కత్తి పట్టినా మన్నించు స్నేహితుడా. బాంబులే చుట్టినా కత్తులే పట్టినా, బాంబులే చుట్టినా కత్తులే పట్టినా, అయినా దొరకని ఆనందం నీతో కలిగెను సంతోషం, ఈ బంధమే శాశ్వతం. దేవుడే ఇస్తాడు తోడు ఒకటి, ఆ దేవుడే చేస్తాడు మేలు మనకి. నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండు, నిండు నూరేళ్ళు హాయిగా ఉండు ఓ రెడ్డమ్మా, నన్ను ఓ మనసు కోరుకుంటోంది, నాకు ఓ మంచి తోడు దొరికిందిలే. మెట్టి పెంచాడే పోకొండ, నిన్ను మీ అయ్యా నీ ముందు అనకొండ, తక్కువేగా ఉక్కుతోన్నా చెక్కతోన్నా మట్టితోన్నా ఏ రాయితోన్నా నలుడు భీముడు పండిన మటనుతోన్నా, ఏమిటి ఏమిటి తీ 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 బక్కన్నే బౌల్డురా, మీ లైనే క్లియరురా, నీ మాటే నెగ్గింది ఈ పిల్ల నీదేరా. రామా చిలకమ్మా భామా పదవమ్మ, రామా చిలకమ్మ భామా పదవమ్మ, రాదమ్మ మనసే గెలిచింది మననే కలిపింది ఈ ప్రేమా.
పిల్ల ఇంకా సిగ్గు నీకేలా, డేటు టైము ఫిక్స్ చేసేనా, టెండూల్కర్ సందులో టెంట్ వేయాలా, రెహమాన్ బ్యాండ్ తో మోత మొగాల, అరే మెగాస్టార్ మన పెళ్లికి హాజరవ్వాలా, అందరూ చూస్తుండగానే తాళి కట్టాలా. పగలవు అయితే నాకు అంతా పేల్చేస్తాను. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లో గంతో పేలిస్తే పేలవరా? అయ్య బాబా ఎప్పుడు ఎలా మరి పేలి పోవటమేరా? పారిపోండి, తొందరగా పారిపోండి, హోటల్ లో బాంబు ఉంది, పారిపోండి. లేటెస్ట్ న్యూస్ ఏదైనా చెప్పు. అందరూ కలిసి బాంబు ఎక్కడ ఉంది ఎత్తకండి, డిస్మాండిల్ చేద్దాం. ఏంటి శవం ముందు చిల్లరేరుకునే వాళ్ళ అంతలా వెతుకుతున్నారు? తీసాను. ఎక్కడ పెట్టావు? అవును ఎక్కడ పెట్టాను? నువ్వు తీసి నన్ను ఎడతావు ఫుల్. గుర్తు రావట్లేదు సార్, మర్చిపోయాను. ఒరే తొందరగా గుర్తు చేసుకురా బాబు, లేకపోతే మనతో పాటు బిల్డింగ్ కూడా పేలిపోతురా. గుర్తొచ్చింది, బాక్స్ మీద ఇలా హోటల్ పేరు ఉంటది కదా. ఆడే పెట్టాడు. అవును, మన హోటల్ లో కేక్ బాక్స్ తీసుకుని అందులో బాంబు పెట్టాను సార్. అవన్నీ తర్వాత, ముందు అది ఎక్కడో చెప్పు. అలా హోటల్ పేరు ఉండడం ఆయన ఇక్కడ మర్చిపోయానుకొని తీసుకుని రిసెప్షన్ లో ఇచ్చా. మీ రిసెప్షన్ లోనా? కాదు, మీ రిసెప్షన్ లో. సార్ మన హోటల్ పేరు పోయింది. ఈయనేంటి పేమెంట్ సెటిల్ చేయకుండా చెట్టులా కూలిపోయాడు, ఉండాగిపోయింది. ఎవడు పెట్టిన బాంబుకి వాడే బలైపోతాడని బాబాయ్ మరోసారి రుజువు చేసి నిజంగానే పోయాడు. ఒంగోలు ఆంబోంత్ లాంటి బంట్రెడ్డి, జెర్సీ ఆవు లాంటి రెడ్డమ్మ పెట్రోలు లైటర్లా కాకుండా ఒత్తి బాంబులా కలిసిపోవడంతో సీమలో ఫ్యాక్షన్కి తెరపడింది. బాంబులు విసరడం, తలలు నరకడం లాంటి ప్రోగ్రాం లేకపోవడంతో స్టాఫ్ అంతా తాటాకు బుట్టలు, ఏతాక చాపలు అల్లుకుంటున్నారు. గడపరెడ్డమ్మ మాజీ భర్త హౌస్ కీపింగ్ అమ్మాయిని పెళ్ళాడి అసలు సిసలైన ప్రేమలోతుల్ని చవిచూస్తూ కాస్త మగాడిలా బ్రతుకుతున్నాడు. అలంకార్ కామేశ్వర్ని బాగా సాటిస్ఫై చేయడంతో తెచ్చిన డబ్బంతా అలంకార్ చేతిలో పెట్టేసింది. దాంతో మన రైటర్ కమ్ డైరెక్టర్ కామేశ్వర్ని హీరోయిన్గా పెట్టేసి లేడీ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నాడు. ఇది పూర్తవుతుందో మధ్యలోనే ఆగిపోతుందో కాలమే నిర్ణయించాలి. చాలామంది నిర్మాతలు సినిమాలు తీసాక చేతులు కాల్చుకుంటారు, కానీ ఈ తుప్పప్పారావు ప్లానింగ్లోనే ఒళ్ళంతా కాల్చుకుని ఇదే ప్రొడక్షన్లో బాయ్గా చేరి కాఫీలు టీలు అందిస్తున్నాడు. లీలారాణి గంగాధర్కి విడాకులిచ్చి శంకర్ దాదాతో సెటిల్ అయిపోయింది. శంకర్ దాదా బ్యాలెన్స్ యవ్వనాన్ని పొదుపుగా వాడుకుంటూ లీలారాణితో ఫిక్స్ అయిపోయాడు. శివకాశీలో శిశింద్రిలు చుట్టడానికి కూడా పనికిరాని కాశీకి ఇప్పుడు గన్ను డెన్ను ఉన్నాయి, కానీ బేరాల్లేవు. అందుకని ఏ బ్యాంకులోనో తీసుకుని ఓ గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుని డాన్గా సెటిల్ అయిపోవాలని ప్లాన్ వేస్తున్నాడు. భార్య చచ్చిపోతే బావుండు అని మధ్యాహ్నం హత్య బాపుతో ఆలోచన చేసిన గంగాధర్ భార్య శంకర్ దాదాతో నడిచిపోవడంతో సిగరెట్లకి సీసాలకి దూరం అయిపోయాడు. కాస్ట్లీ సిగరెట్లైనా రెండు దమ్ములు పీల్చి పారేసే గంగాధర్ ప్రస్తుతం బ్యాంకాక్ రోడ్ల మీద సిగరెట్ పీకలు ఏరుకుని కాల్చుకునే స్థితికి దిగజారిపోయాడు. ఒట్టి ఫిల్టర్ దొరికినా కూడా ఏరేసుకుని కాల్చేస్తున్నాడు. మధ్య మధ్యలో దాహం వేసినప్పుడు ఖాళీ గ్లాస్ పట్టుకుని బార్ల ముందుకెళ్లి ఓ పెగ్గు దానం చేయండి ముష్టెత్తుకుంటున్నాడు. కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న వీరశంకర్ అచ్చొచ్చిన బ్యాంకాక్కే హనీమూన్కి వచ్చాడు. ఈ కాలం పిల్లలో చాలా ఫాస్ట్. వచ్చి నెల కాలేదు, అప్పుడే మనోడు నెల తప్పించేశాడు. దిష్టి తిరిగిపోయింది. త్వరగా రండరాని తల్లి తండ్రి ఫోన్ చేస్తుంటే బిడ్డనెత్తుకుని ఏకంగా ఒకేసారి వస్తాంలే అని లైఫ్ పార్ట్నర్తో లైఫ్ ఎంజాయ్ చేశాడు. ఈ బండపిల్లను చేసుకోవడంతో మన బెల్ బాయ్కి అదృష్టం చంకలో తేనె పట్టుబట్టినట్టు పట్టింది. బక్కన్న చేత ఆస్తి అంతా అమ్మించేసి బాంబు పేలుడుతో పేలిపోయిన స్వర్గీయ సాయిరాం హోటల్ని కొనిపించేసి రీమోడలింగ్ చేయించేశాడు. దాంతో ఈ హోటల్ ఇండియాలో జనాభాలో బాగా డెవలప్ అయిపోయింది. కథ మళ్ళీ మొదటికొచ్చింది.
తన దగ్గర పనిచేసిన బెల్ బాయ్ తన ముందే హోటల్ కట్టడం, తన కాంపిటీషన్ రావడం ఏమాత్రం రుచించలేదు మన సీతారామ్కి. ఊరుకుంటాడేంటి, పైగా తెలుగోడు, పీత కథ బాగా చదివినోడు. అందుకే పద్మనాభంతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. Well,